యేసుక్రీస్తు ఘనమైన నామంన అందరికీ శుభములు రెవరండ్ ఫాదర్ జి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఫెలోటైన్ ఫాదర్స్ మరియు బ్రదర్స్ సమర్పించు అనుదిన వాకు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాము ఈనాటి దివ్యగంధ ప్రకటనలపై రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారు వాక్యోపదేశాన్ని అందించెదరు ఆలకించుదమా క్రీస్తు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సుశేష పఠనాన్ని మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు తీసుకుని ఉన్నాము ఈనాటి మన ధ్యానాంశము మంద బుద్ధి కలిగిన మనుషులు ఈనాటి మన ధ్యానాంశము మంద బుద్ధి కలిగిన మనుష్యులు ఈనాటి పట్టణంలోని కొన్ని వాక్యాలను మనం ఆలకించుదాము బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి మత్తసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనం వచనము నుండి అంతట శిష్యులు ఏసు వద్దకు వచ్చి మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములు ఉపయోగించుచున్నారు ఎలా అని ప్రశ్నించరి అందుకు ఆయన ప్రత్యుత్తరముగా రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు ఎలాయనా ఉన్నవానికే మరింత వసగబడును వానికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును వారు చూచియు చూడరు వినియు వినరు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని యేసు పలికను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్య పఠనంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అడుగుచున్నటువంటి ప్రశ్న ప్రభువా ఎందుకని మీరు ఈ యొక్క ఉపమాన రీతిలో మాకు బోధనలు చేస్తున్నారు అని అడిగారు అందుకే సుప్రభువారు చెప్తాడు పరలోక రాజ్యంను గూర్చినటువంటి సత్యాలు ఆ పరమ రహస్యాలు మీకు తెలియచేయబడ్డాయి కానీ అందరికీ తెలియచేయబడలేదు వారికి అర్థం కాదు ఎంత చెప్పినా వారు వింటారు వింటారు కానీ అర్థం కాదు చూస్తారు చూస్తారు కానీ గ్రహింపలేరు వారికి కనివింపు కలుగదు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క దేవుని యొక్క విషయాలు ప్రలోక రాజ్యమును గూర్చినటువంటి సత్యమైనటువంటి ఆ యొక్క రహస్యాలు అల్పులకు వినయవంతులకు దీనాత్ములకు తెలియచేయబడుచున్నది అని ప్రభువారి యొక్క అర్థం అవును ప్రభువారు ఒకచోట ప్రార్థన చేస్తాడు తండ్రి వీటిని మీరు బాగా చదువుకున్నటువంటి వారికి జ్ఞానవంతులకు మరుగు చేసి చిన్న బిడ్డలకు నీవు తెలియజేసా అవుతండ్రి అది నీ అభీష్టము అని ప్రభువారు ప్రార్థన చేశారు కూడా అవును ప్రియమైన సహోదరి సహోదరులారా పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఆ యొక్క పరమ రహస్యములు ఆ యొక్క శిష్యులకు తెలియచేయబడ్డాయి ఆ శిష్యులు ఎవరు అంటే వారు బాగా ధనవంతులు గొప్పవారు కాదు జ్ఞానవంతులు కాదు వారు పామరులు చదువులేనటువంటి వారు యేసు ప్రభువును అనుసరించేటువంటి వారు వారు మాత్రమే అర్థం చేసుకోగలిగారు చూడండి ఈనాడు సంఘాల్లో కూడా కొన్ని వందల వేల మంది ఎంతోమంది యేసు ప్రభు అనుసరిస్తారు వారిలో ఎక్కువ మంది చాలా చాలా ఎక్కువ మంది పేదవారు మధ్యతరగతి వారు మాత్రమే అధిక కుటుంబాలు లేదా ధనవంతులైనటువంటి వారు యేసు ప్రభుని అనుసరించేటువంటి వారు కొందరు మాత్రమే అలాంటి వారికి బాగా నేను అని చెప్పేసి వెర్రవిగే వాడికి నేను అని చెప్పేసి వెర్రవిగే అలాంటి వారికి ఈ యొక్క పరలోక రాజ్యంను గూర్చిన సత్యాలు అర్థం కావు ఎంత చెప్పినా అర్థం కావు అందుకే వారికి ఉపమాన రీతిలో చెప్తాను ఆయన అర్థం కావు అని యశ్వభువారు చెప్తాడు ప్రియమైన సహోదరి సహోదరారా ఎంత చెప్పినా కానీ అర్థం కాదు వారు వారికి ఉన్నటువంటి ఈ యొక్క సంపదలను చూసుకుంటారు వారికి ఉన్న జ్ఞానాన్ని చూసి మురిసిపోతారు వారికి ఉన్న బలాన్ని చూసి మురిసిపోతారు వారికి ఉన్న సౌందర్యాన్ని చూసి మురిసిపోతారు కానీ నిజమైనటువంటి ఏది అవసరము పరలోక రాజ్యం గూర్చినటువంటి ఆ పరమ రహస్యాలు తెలుసుకోవాలి ఏసే సన్నిధిలో ఉండాలి ఆయన కృపలో ఎదగాలి అనే తపన కొంతమందికి మాత్రమే ఉంటుందని మనం తెలుసుకోవాలి ఒకసారంట ఒక పండితుడు ఒక పడవ నడిపేవాడు వాళ్ళిద్దరూ వెళ్తున్నారంట ఆ పడవ నడుపుతూ ఆ వ్యక్తి ఈ పండితుణ్ణి ఆ నది అవతల వైపుకి తీసుకువెళ్ళాలంట ఈ కథ మీరు వినేమంటారు అయితే ఈ మధ్యలో ఈ యొక్క పండితుడు అడుగుతాడ ఏమోయ్ నువ్వేం చదువుకున్నావాయ్ నేనేం చదువుకోలేదండి అరే నువ్వేం చదువుకోపోలే చదువుకోకపోతే అసలు నీ సగ జీవితం వేస్ట్ ఎందుకంటే విద్య లేని వాడు వింత పసు బావిలో కప్పలాంచి వాడువి నీకు ఇద్ద లోక జ్ఞానం ఏం తెలియదు కాబట్టి నీ జీవితం సగం వేస్ట్ ఇంకా సరైన ఇంకా నీకు ఏమైనా విద్య ఏమన్నా వచ్చా ఏమైనా ఆటపాటలు ఏమైనా నేర్చుకున్నావా నాకు పాడడం రాదండి ఆటలు కూడా రావు అయ్యో అయితే ఇంకా సగం వేస్ట్ నువ్వు పాటలు పాడటం కానీ లేదా ఒక ఏదన్నా మంచి కళాకారుడు అయితే నీకు కొద్దిగా ప్రఖ్యాతి ఉంటుంది పేరు ప్రదర్శన వస్తాయి నీకు అది కూడా లేదు కాబట్టి ఈ మిగిలిన జీవితం కూడా సగం వేస్ట్ ఇంకా కొంచెం దూరం పొందుతా ఏమో మరి నీకు ఇంకా ఏమైనా తెలుసా మరి మన ప్రధానమంత్రి ఎవరు తెలుసా నీకు అది తెలుసా అది తెలుసు అడుగుతుంటే అయ్యా నాకేం తెలియదు అయ్యా నాకు తెలిసిందల్లా ఒక్కటే పొద్దున్నే లెగుస్తాను దేవుడికి దండం పెట్టుకుంటాను నా పనులు నేను చేస్తాను మరలా వెళ్ళి పడుకునే ముందు దేవుడి దండం పెట్టుకుంటాను పడుకుంటాను అదేనయ్యా నాకు తెలిసింది అయితే నీ లైఫ్ వేస్ట్ ఏమయా అంటాడు ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఆ పడవ కంట ఏదో ఒక రంధ్రం ఉండి లీక్ అవుతాం మొదలు పెడుతుందంట ఆ పడవ మెల్లమెల్లగా మునిగిపోవడం మొదలు పెడుతుందంట అప్పుడు ఈ పడవ అంటాడంట ఏమండి పంతులు గారు మీకు ఈత నేర్చుకోవడం వచ్చా ఈత వచ్చా డూ యు నో స్విమ్మింగ్ నాకు రాదయ్యా అన్నాడంట అయితే నీ జీవితం అంతా వేస్ట్ అన్నాడంట ఆ పడవ మునిగిందంట ఆ పండితుడు కూడా మునిగిపోయాడు చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడు చిన్న విద్య ఆ యొక్క ఆ యొక్క ఈత నేర్చుకోవడం అనేది రాకపోవడం వల్ల తనకి జీవితాన్ని కోల్పోయాడు అన్ని పండితులుగా అన్ని విద్యలు వచ్చినా ఈ విద్య రాకపోవడం వల్ల సర్వస్వాన్ని కోల్పోయాడు అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరు మనకి ఎన్ని ఉన్నా ఎన్ని విద్యలు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా కానీ ఆ యొక్క దైవ ప్రేమ మానవ ప్రేమ అనే ఆ సూత్రాన్ని కనుక మనం కలిగి ఉండకపోతే ఏ సైన్ కనుక మనం పొంది ఉండకపోతే ఆ పరలోక రాజ్య పరమ రహస్యాలు మనకు అర్థం కావు అని ఈనాటి యొక్క వాక్య పట్టణం నుండి మనం తెలుసుకోవాలి ఆ పరలోక రాజ్యపు ఆ యొక్క పరమరహస్యాలు మనకు అర్థం అవ్వాలి అంటే మనము మనల్ని తగ్గించుకోవాలి మనము మనము వినమ్రత హృదయాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతున్నది ఇంకా చూసినట్లయితే ప్రేమైన సహోదర సహోదరాలు చూడండి బైబిల్ ఉన్న వారు మత్త వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు ఏలైనా ఉన్నవానికి మరింత వసగబడును వానికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి ఉన్నదంతూ ఉన్నది తీసివేయబడును అని దేవుని వాక్యం చెప్తుంది అవును ప్రేమైన సహోదరి సహోదరులారా మన వాళ్ళు అంతారు పంచే కొంది పెరిగేది ప్రేమ పంచే కొంది తరిగేది ధనం అని మనం ఎంత ప్రేమను ఎక్కువగా పంచుతామో అది అంతగా పెరిగిపోతూ ఉంటుంది మనం ఎంత జ్ఞానాన్ని ఎక్కువగా పంచుతూ ఉంటామో అంత జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరారా అదే చూడండి నువ్వు ఎంత డబ్బును ఖర్చు పెడుతూ ఉంటావో పంచుతూ ఉంటావో అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది నీ వస్తువులు నీ ధాన్యం కానీ నీ యొక్క ఆభరణాలు కానీ బంగారం వెండి కానీ పంచే పంచేగుంది తరిగిపోతాయి కానీ ప్రేమ పంచే కొంది పెరుగుతుంది జ్ఞానము పంచే కొంత పెరుగుతుంది అయితే కొంతమంది అనుకుంటారు నేను చెప్పేది వినండి కొంతమంది అనుకుంటారు అబ్బా ఈ పాట నాకు తెలుసు బాగా ఈ పాట నా పక్కమిటి వాడికి చెప్తే వాడేం బాగుపడతాడు అనుకుంటారు నీకు తెలిసిన ఆ పాఠాన్ని నువ్వు ఇంకొకటి చెప్పటం వల్ల నీకు ఇంకా బాగా వచ్చి నీకున్న జ్ఞానం ఇంకొంచెం పెరిగిద్ది అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోగా నీ జ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంటూ ఉంటుంది ఆ విధంగా నీకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుకోవడం వల్ల నీ యొక్క జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరారా దానికి ఉదాహరణ నేనే నేను ఈ వాక్యాన్ని చెప్పాలని చెప్పేసి ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి ప్రభు చిత్తమేమో నా యొక్క జ్ఞానం మెల్లమెల్లగా పెరుగుతుంది అనేక విషయాలు నేను నేర్చుకోగలుగుతున్నాను ఆ వాక్యాలను ధ్యానించినప్పుడు ప్రభు ఇచ్చే ప్రేరేపణను బట్టి ఆ యొక్క ఆలోచనను బట్టి నేను ఎంతగా పంచుతున్నానో అంతగా నేను కూడా అభివృద్ధి చెందుతున్నాను అందుకే పంచే కొంది పెరిగేది ప్రేమ పంచే కొంది పెరిగేది జ్ఞానము కానీ పంచే కొంది తరిగేది ధనము డబ్బు మనకు ఉన్నటువంటి కాబట్టి యేసు ప్రభావం చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నవానికి ఎక్కువగా ఇవ్వబడినంటే నీకు ఉంది నీకు ఉన్నటువంటి ఏసు ఏమి నీకేమిచ్చాడు దాన్ని కనుక నువ్వు ఇతరులకు ఇవ్వగలిగితే అది ఇంకా ఇంకా అంచెలంచెలుగా పెరిగింది ఏసయ్య నీకు ప్రేమనిచ్చాడు ఆ ప్రేమను పంచగలవా పంచితే ఆ ప్రేమ రోజు రోజుకి అధికమైపోతుంది ఏసయనికి జ్ఞానాన్ని ఇచ్చాడు దాని నువ్వు పంచగలవా అది రోజు రోజుకి అధికమవుతుంది ఏ సైనికు క్షమాగుణాన్ని ఇచ్చాడు ఆ క్షమాగుణాన్ని నువ్వు పంచగలవా ఆ ప్రేమ దయా కరుణ జాలి సహనం ఇలాంటివన్నీ యేసయ్య మనకిచ్చినటువంటి వరాలు గుణాలు ఈ గుణాలను కనుక మనం ఉపయోగించి ఇతరులకు పంచగలిగితే అంటే మనము మన మీద ద్రోహం చేసినటువంటి వారిని క్షమించగలిగితే లేదా యొక్క కష్టాలు ఉన్నటువంటి ఆపదలు ఉన్నటువంటి మనం మనం వెళ్ళి పరామర్శించగలిగితే కరుణను చూపగలిగితే దయను చూపగలిగితే యేసు ప్రభు ఇచ్చిన ఈ బహుమానాలను ఈ యొక్క విలువలను మనం ఉపయోగించగలిగితే అవి మనలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి ప్రియమైన సహోదరి సహోదరుడు అవి ఎప్పుడైతే అభివృద్ధి చెందవో మనలోనే ఉంటే ఆ ఉన్నవి కూడా తీసివేయబడతాయని ప్రభు చెప్తున్నాడు చూడండి ఏదన్నా ఒక వస్తువు కానీ మనం ఉపయోగించకుండా ఉంటే అది తుప్పుపట్టిపోతుంది పనికి రాను దాకా సరిపోతుంది అది ఎందుకు పనికిరాదు అదేవిధంగా దేవుడిచ్చిన విలువలను మనం ఉపయోగించుకోకపోతే అవి రాను రాను చనిపోయి ఆ ఉన్నాయి కూడా ఊడిపోయినట్టుగా పోయినట్టుగా ఉంటాయి కానీ మనము దేవుని దృష్టిలో ధనవంతులుగా గొప్పవారిగా ఉండలేము అని తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి మనము ఒక నిర్ణయం తీసుకుందాం ప్రభువా ఇదిగో నేను నా ప్రేమను ఇతరులకు పంచేవాడిగా నన్ను దయచే ప్రభు ప్రభు నా యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచేవాడిగా నన్ను ఆశీర్వదించు ప్రభు ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ క్షమాగుణాన్ని ఈ యొక్క దయను ఈ యొక్క జాలిని యొక్క కరుణను వీటిని ప్రభు పంచేవారుగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని మనం ప్రార్థించేద్దాం ప్రియమైన సహోదర సహోదరు ఇవి మనం ఎంత ఎక్కువగా పంచగలిగితే అంత ఎక్కువగా క్రీస్తు ప్రభు యొక్క విలువలను మనం ఈ లోకంలో చాటి చెప్పుచున్నాము అని దాని అర్థం అప్పుడు ఇతరులు చూసి అంటారు ఇదిగో వీరు క్రైస్తవులు వీరిలో ఉన్నటువంటి ప్రేమను చూడండి వీరిలో ఉన్నటువంటి జాలిని చూడండి ఆ దయను చూడండి ఆ కరుణను చూడండి వారు ఏ విధంగా వచ్చి పరామర్శిస్తున్నారో చూడండి ఏ విధంగా వచ్చి ఆదుకుంటున్నారో చూడండి నిజమైనటువంటి క్రీస్తు యొక్క బిడ్డలు వీరు అని మనల్ని చూసి ఇతరులు చెబుతారు అందుకే ప్రభువారు చెబుతారు మత్స్సు వార్తలో మీ సత్క్రియలను చూసి ఇతరులు ప్రజలు తండ్రి దేవుని మహిమపరుస్తారు అని చెప్తున్నాడు ప్రియమైన సహోదరు సహోదరుడా నీవు నేను తండ్రి దేవుని మహిమపరచాలి అంటే ఇతరుల నోటి ద్వారా తండ్రి దేవుడు వారిని మహిమపరచాలంటే మనం చేసే కార్యాలను బట్టి ఉంటుంది మనం అనుకుంటాం మనల్ని ఎవ్వరూ చూడడం లేదులే మనం చేసేది ఎవరు తెలియదు అనుకుంటాం కానీ మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తూ ఉంటారు ఇప్పుడు మనం మనం ఒక సంఘంలో ఉన్నామంటే నేను ఇప్పుడు ఒక విచారణ గురువుగా ఉన్నానంటే కొన్ని వందల వేల కళ్ళు నా మీద ఉంటాయి ప్రేమైన సహోదరి సహోదరా నేను నడిచి వెళుతుంటే నన్ను చూసి ఆ యేసు ప్రభు వారి యొక్క విలువలను వారు చదవగలరా వీఆర్ లివింగ్ బైబుల్స్ మన మనల్ని నడుస్తుంటే మనల్ని చూసి ప్రజలు ఆ బైబిల్ని మనలో చదవాలి అలాంటప్పుడు మనం క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండగలము లేదంటే ఏదో ఉన్నాను ఏదో అయ్యానంటే అది నామకార్థంగానే ఉంటుంది కానీ నిజమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి ఇదిగా ఉండదని ప్రభు పేరట మిమ్మల్ని మీకు హెచ్చరిస్తున్నాను ప్రేమే సహోదరి సహోదరుడ కాబట్టి యేసు ప్రభు చెప్పినట్టుగా మనకు ఉన్నది ఇంకా అధికముగా దివించబడాలంటే మనము పంచడం నేర్చుకుందాము ఈ పంచడం అనేది నిజంగా చూడండి ఎంత గొప్ప విషయము చెప్తాడు మనం కనుక అపోస్తుల కార్యము చదునట్లయితే పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు అని అక్కడ వాక్యం చెప్తుంది అవును ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ఎంత పంచుతున్నామో అంతగా మనకి ఇవ్వబడుతుందంట అదే ప్రభువారు చెబుతాను చూడండి మత వార్త పదమూడో అధ్యాయం పన్నెండవ చిన్న ఏలైనా ఉన్నవానికే మరింత వసుగబడును వానికి సమృద్ధి కలుగును లేని వాడి నుండి ఉన్నది కూడా తీసివేయబడును ఉన్నవాడికి ఏ విధంగా సమృద్ధి కలిగింది వాడు పంచుతున్నాడు కాబట్టి నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు అమెరికా దేశానికి మన దేశానికి ఉన్నటువంటి గొప్ప తేడా చెప్తాను చాలా తేడాలు ఉన్నాయి ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన తేడా ఏమిటంటే అసలు మన భారతదేశంలో ఉన్న సంపదను కనుక చూసినట్లయితే సహజ వనరులను కనుక చూసినట్లయితే మన భారతదేశము ఎంతో ప్రఖ్యాతిగాంచవలసినటువంటి దేశము నిధులు మనకు ఉన్నాయి వనరులు మనకు ఉన్నాయి అన్నీ మనకు ఉండి కూడా మనము దరిద్రులుగా ఉంటున్నాం ఈ లోకంలో చాలామంది మనకు ఉన్నాయి ఎంత ఎంత డబ్బు ఉన్నది ఎంత గనులు ఎంత సంపదలు ఉన్నాయి ఎన్ని నిధులు ఉన్నాయి ఎక్కడ ఉపయోగించం మనము ఈ రిసెషన్ వచ్చినప్పుడు ఇతర దేశాలకు రిసెషన్ యొక్క ప్రభావం కలిగింది కానీ భారతదేశంలో ఆ యొక్క ప్రభావం కలగలేదు కారణం ఏమిటో తెలుసా మరి చూడండి మనం మనకి ఎంత ఉన్నా కానీ మనది ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీలాగే ఉన్నాం మనము నేను అమెరికా వెళ్ళక ముందు ఎవడైనా భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే నాకు కోపం వచ్చేది ఎవడరాడు థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు నా దేశాన్ని అని చెప్పేసి నాకు కోపం వచ్చేది కానీ అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి పరిస్థితులు చూసిన తర్వాత ఎంతో వ్యత్యాసం ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా నేను అంచనాని కాదు మీరు కూడా అమెరికా వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది నిజం అంత తేడా ఉందనమాట ఇంకా రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా భారతదేశము ఇప్పుడు అమెరికా ఎలా ఉందో అలా కానే కాదు కానేరదు మనం ఏదంటాము ట్వంటీ ట్వంటీలో ఇండియా షైనింగ్ అది ఇది అని ఏమి కాదు ఎన్ని ఒట్టి మాటలే మనము బాగుపడే లక్షణాలు చాలా తక్కువ మనకి ఉంది సంపదలు ఉన్నాయి నిధులు ఉన్నాయి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కానీ వాని మనం ఉపయోగించుకోవడం లేదు ఏ విధంగా ఉపయోగించుకోవడం లేదంటే ఇతరులకు పంచడం అనేది మనం చేయము ఇతరులకు పంచం ఇవ్వము ఇచ్చుట వలన మనం పుచ్చుకోవడం ఇచ్చుట వల్ల మనకి మేలుకరము ధన్యకరం అనే సత్యాలు మనం మర్చిపోతున్నాము ఇవ్వడానికి సాహసించము నీవు బాగా ధనవంతుడు అయి ఉండొచ్చు నీ ఇంటి పక్కనే ఉంటాడు పేదవాడు మురికి వాడల్లో ఉంటాడు వాడికి ఒక ఇల్లు కట్టాలన్న ఆలోచన రాదు కానీ కొంతమంది ఆ కట్టలు కట్టలు తీసిపోయి కనపడనటువంటి ఆ దేవుడికి ఇస్తారు కానీ కనపడే ఈ మానవుడికి మాత్రం సాయం చేయడానికి ముందుకు రారు అందుకే చూడండి నిన్న మొన్న వార్తల్లో చూసినట్లయితే ఆర్థిక మంత్రి కన్నా ఈ యొక్క ఈ యొక్క గుడుల మీద వచ్చేటువంటి ఇది ఉంది కదా ఇది వీటి మీద ఎక్కువ ప్రఖ్యాతమైన డబ్బులు ఎంతో ఉన్నాయంట విస్తారంగా దేవాదాయ శాఖ మీద కొన్ని కొంతమంది కళ్ళు ఉన్నాయంట ఆర్థిక మంత్రి కన్నా దేవాదాయ శాఖ మంత్రి బెస్ట్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు ఎందుకని ఈ దేవుళ్ళ పేరుట కోట్ల 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 కొలది డబ్బులు ఆ డబ్బును కనుక మనం సక్రమంగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుందో కదా ఉపయోగించరు నాకు డబ్బు ఉందంటే నేను తీసిపోయి కనపడని దేవుడికి వచ్చి దేవుడా నా పాపాన్ని తీసిపోయినా అని అడుగుతాం కానీ ఇక్కడికి వచ్చి అయ్యో ఇదిగో పేదవాడే మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా ఈ పేదవాడికి నేను సహాయం చేస్తే వాడికి ఇల్లు కట్టిస్తే లేదా ఒక ఊరిని బాగు చేస్తే లేదా ఆ పిల్లలను చదివిస్తే ఒక గ్రామాన్ని నేను తీసుకొని వాళ్ళందరికీ నేను చదివిస్తే అని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు వచ్చేవారు చాలా తక్కువైపోతున్నారు కనబడని ఆ దేవుని ప్రేమిస్తాం కానీ కనబడే మనిషిని మాత్రం ధృణీకరిస్తున్నాము పంచము ఆ షేరింగ్ అనేది మనలో లేదు కాబట్టి మనం ఇంకా ఈ దుస్థితిలోనే ఉన్నామని మనం తెలుసుకోవాలి కానీ అమెరికా దేశం అలా కాదు వారికి ఉన్నటువంటి ఆ జనరాసిటీ వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఉదార స్వభావము ఇంకా వేరే ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అడిగిన వారికిలా ఇచ్చే గుణం వారిది ఎవరన్నా ఏదైనా కావాలంటే ఇచ్చేస్తారు వారి కోసం వారు ఉంచుకోరు ఆ యొక్క దానం చేయడంలో వారికి వారే సాటి భారతదేశంలో కూడా ఉన్నారు ధనవంతులు కానీ తిన్న తర్వాత ఎంగిల్ చేయని కూడా విదిలించరు ఎంగిల్ చేయని విదిలిస్తే ఆ మెతుకులు పడితే కాకులు వచ్చి తింటే అన్నటువంటి పిషినారితనంతో భారతదేశంలో కొంతమంది ఉండి ఈ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు ప్రేమైన సహోదరి సహోదరుల వనరులు ఉండి నిధులు ఉండి కూడా మనం ఎంత దరిద్ర అనుభవిస్తున్నామంటే యేసు చెప్పిన మాటలు మనము గ్రహించుక ఉన్నవానికి మరింత వసుగుపడును ఉన్నవాడే రోజు రోజుకి రోజు రోజు ధనవంతుడైపోతున్నాడు లేని వాడి దగ్గర నుంచి ఉండదు కూడా పీక్కుంటున్నారు తీసేసుకుంటున్నారు ఏం లేదు కాబట్టి మనం నేర్చుకుందాము ఇతరులకు ఇవ్వడం నేర్చుకుందాము దేవునికి ఇవ్వడం నేర్చుకుందాము ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము ఇంకా చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి పద్నాలుగు పదమూడవ వచనంలో మత్త యేసు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో వారు చూచియు చూడరు వినియూ వినరు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను ఎస్ ప్రభుకర్ అడిగారు అయ్యా ఎందుకయ్యా నువ్వు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అంటే ఇదిగో కారణం ఇది వాళ్ళు వింటారు కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఏం తెలియదు అందుకని మనము ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఒక పాట చూస్తాము బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి డెబ్భై ఎనిమిదవ కీర్తన రెండు మూడు వచనముల నుండి రెండవ వచనం నేను సూక్తుల ద్వారా మీతో మాట్లాడేదను మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించదను మేము విన్న సంగతులు ఎరిగిన సంగతులు మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు ప్రభు మహాకార్యములు అతని పరాక్రమము అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియనియకుండా దాచి ఉంచరాదు ఆ సంగతులనల్లా మనము తరువాత ధర్మల వారికి తెలియజేయవలేను నేను సూక్తులతో మిమ్మల్ని మీతో మాట్లాడుచున్నాను మీకు మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించుచున్నాను అని ఎందుకంటే ఈ యొక్క తరతరాలుగా దేవుని యొక్క నడిపింపు అనేది మనం జ్ఞాపకం చేసుకునే విధంగా పిల్లలకు అర్థమయ్యే వీధిలో చిన్న చిన్న కథల ద్వారా సూక్తుల ద్వారా సూత్రాల ద్వారా మనము నేర్పించాలని దేవుని వాక్యం చెప్తుంది అలాగే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఉపమానాల ద్వారా నేర్పుతున్నారు ఈ ఉపమానాలు ఎంత చెప్పిన వారు వినటట్లు చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దాము ఎషియా గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదివినట్లయితే యశయా ఆరు తొమ్మిది ప్రభువు నాతో ఇట్లా నేను నీవి ప్రజలు ఎద్దుకు పోయి వారితో ఇట్లు చెప్పుము మరలా మరలా విన్నను మీకు అర్థం కాదు మరలా మరలా చూసినను మీరు గ్రహింపలేరు చూడండి చూస్తారు చూస్తారు కానీ చూడలేరు వింటారు వింటారు కానీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆ మంద బుద్ధి కలిగినటువంటి వారిగా వారు ఉన్నారు అందుకే ఈనాటి మన యొక్క వాక్యాంశాన్ని మంద బుద్ధి కలిగిన మనుషులు అని తీసుకున్నాము ప్రియమైన సహోదరి సహోదరారా వింటారు కానీ అది ఆలకించరు వారి యొక్క కళ్ళతో చూస్తారు కానీ వాళ్ళకి అర్థం కాదు చూడండి మనం దారు నడిచిపోతూ ఉంటున్నాం అనుకోండి ఈ సినిమా వాల్ పోస్టర్లను కానీ అయ్యని కానీ కళ్ళని లాగేస్తాయి అది చూస్తామన్నమాట ఏదన్నా నలుగురు గుడి గుడి ఏదన్నా ఏదన్నా అక్కడేదో అద్భుతం లాంటిది జరుగుతుంది అనుకోండి మనం పోయి చూస్తాం ఏందా అని కానీ దేవుని కార్యాలకు వచ్చేలాగే ఏం జరుగుతుందా అని చెప్పేసి మనం పోయి చూడము చూస్తాం చూస్తాం కానీ చూడలేము వింటాము వింటాం వింటాం మన చెవులతో కానీ అర్థం చేసుకోలేము మన హృదయంతో కూడా ఆలకించుతాము కానీ గ్రహించలేము అలాంటి మందమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కృపను మనం చూడలేం ఆయన ఎంత ఇదిగా చెబుతున్నా మనకు అర్థం కాదు ఎంత చెప్పినా మనకు అర్థం కాదు ఎందుకంటే ఒక చిన్న కథ ఉంది ఆ కథ చెప్పి నేను ముగించుకుంటాను ఒకనొక గ్రామంలో అడవిలో కొంతమంది అడవి మనుషులు ఉన్నారంట ఆ అడవి మనుషుల దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంట ఆ వ్యక్తిని అడిగారు ఏమోయా మీరు ఈ అడవికి ఎలా వచ్చారు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట ఇదిగో నేను రైలు రైలు బండిని ఎక్కి వచ్చాను అన్నాడంట ఆ రైలు బండి అంటే ఏమిటో ఆ అడవి జాతి ప్రజలకు తెలియదు ఆ అడవి జాతి ప్రజలు ఎప్పుడు కూడా ఆ రైలును చూడలేదు అయితే వారితో చెప్పాడు నేను రైలు రైలు ఎక్కి వచ్చానంటే వాళ్ళకి ఏమి అర్థం కాలా ఆ రైలుని చూపించాడు అయినా అర్థం కాల వారికి అర్థమవ్వాలని ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో నేను ఇనప గుర్రాన్ని వేసుకొని వచ్చాను ఇనప గుర్రం మీద వచ్చానంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవడానికి ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గుర్రాల మీద స్వారీ చేసేవాళ్ళు కాబట్టి గుర్రం అంటే ఏమిటో అర్థమైంది ఆ గుర్రం యొక్క పద్ధతులు వాళ్ళకి తెలుసు ఆ పద్ధతిలో పోల్చి చెబితే వాళ్ళకి అర్థమైంది అదేవిధంగా పరలోక రాజ్యం కూర్చున్నటువంటి సత్య సువార్తను పోల్చి ఉపమానాల ద్వారా నా వీరికి అర్థమవుతుందేమో అని యేసు ప్రభు వారు ఉపమానాలను ఉపయోగించి ఆ యొక్క బిడ్డలకు ఆ యొక్క పరిచయం చేశారని మనం చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధంగా చూసినట్లయితే మనం చూస్తాం వారు వింటారు వింటారు కానీ ఆలకించరు క్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి అంతే అయింది ఆయన యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు ఒక మహా ఒక మహత్తరమైన గొప్ప వ్యక్తిగా ఒక మెస్సయాగా ఒక క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్ చేస్తుంటే ఆ ప్రజలకు అర్థం కాలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభు వారు చూశారు చూశారు కానీ చూడలేకపోయారు యేసు ప్రభు వారి యొక్క మాటలు వారు విన్నారు విన్నారు కానీ గ్రహించలేకపోయారు మందమతులై ఉన్నారు కాబట్టి వారికి అర్థం కాలేకపోయింది అందుకే దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుంది చూసినట్లయితే అది మత్యసు వార్తలో మత్యసు వార్త పదమూడవ అధ్యాయంలో చివరి వచనం పదిహేడవ వచనం మత వేసు వార్త పదమూడవ అధ్యాయము పదిహేడు వచనంలో మీరు చూచినది చూచుటకు వినినది వినుటకు ప్రవక్తలు అనేకులు నీతి మంతులు అనేకులు కానీ వారికి అది సాధ్యం కాలేదు యశు ప్రభువారి యొక్క మాటలు వినాలని యొక్క అద్భుత కార్యాలు చూడాలని ఎంతోమంది ప్రవక్తలు కాంక్షించారు కానీ వారికి అది సాధ్యం కాలేదు మీరు ధన్యులు ఎందుకంటే యేసు యశ్వ్రభువారి యొక్క మాటను మీరు ఆలకిస్తున్నారు కాబట్టి అవును ప్రియమైన సహోదరి సహోదరుడా యేసు ప్రభు వారి యొక్క మాటను ఆలకిస్తున్న నీవు నేను ధన్యులము ఆయన మాటలను మనం ఎంచున్నామంటే ఎంత ధన్యకరము ఎంత ఆశీర్వాదమో చూడండి కాబట్టి ఆయన మాటలు మనం ఆలకించు పెడచెవిన పెట్టకుండా మన యొక్క చేతులను జోడించి ప్రభువా ఇదిగో నీవు నా దేవుడవయ్యా నేను మందమతుడిగా ఉండకుండా ప్రభువా నేను మీ యొక్క వాక్యాన్ని విని ఆలకించి అర్థం చేసుకొని దాన్ని నా హృదయంలో పదిలిపరచుకునే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించు ప్రభువా ఆనాడు మరియ తల్లి ఆ జరిగిన సంఘటనలు అన్నిచుని ఆమె హృదయంలో పదులపరుచుకొని ధ్యానించింది అదే అదేవిధంగా నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని ప్రభు ధ్యానించి నీకు మరి నేను స్పందించే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థించుదాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ప్రేమ స్వరూపులైన మా ప్రభువ మీకు వందనములు కృతజ్ఞతా స్తు స్తోత్రములు యేసయ్యా మీ యొక్క వాక్యాన్ని విని ఉన్నాము మందబుద్ధి కలిగిన మనుషులు అనే అంశంపై మీ వాక్యాన్ని వినున్నాం ప్రభువ వారు విని విని వినరు చూసి చూసి చూడరు ప్రభువ వారి యొక్క హృదయంలో ఆలకించి కూడా వారు గ్రహింపలేరని వాక్యములు వినినాం ప్రభు అయితే మీ బిడ్డలుగా మేము అలా కాకుండా ప్రభా మీ వాక్యాన్ని విని మా హృదయాల్లో పదలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మామందరిని ఆశీర్వదించండి అయా నీ నామంలో నేను ఇప్పుడు వీరిని ఆశీర్వదించున్నాను ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే వీక్షిస్తున్నారో అనారోగ్యంతో ఉండి వేద బాధలతో ఉండి ఆయా ఇంకా నలిగిపోయిన హృది విరిగిపోయిన భయంకరమైనటువంటి జీవితాల్లో ఉండి అయా అలసి సొలసి భారాన్ని మోస్తున్నటువంటి బిడ్డలందరినీ జీవిస్తుండగా ఉండగా ప్రభు వారి యొక్క ప్రతి అవసరమును మీరు తీర్చండి మీ యొక్క కృపతో వారిని నింపమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయలేని వారు మీతో ఉందరుగాక మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదరుగా ఆమెన్ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన అను అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేటకు మేమెంతో ఆనందించుతున్నాము ఈ కార్యక్రమం కొనసాగించటలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరము పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జీ భాస్కర్ అనుధిన వాక్కు ఆస్యం చర్చ్ యాడవాని గరువు పాలకొల్లు పిన్ ఐదు మూడు నాలుగు రెండు ఆరు సున్నా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సెల్ నెంబర్స్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది రెండు నాలుగు రెండు ఐదు రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు మూడు ఏడు తొమ్మిది సున్నా ఒకటి మా ఈమెయిల్ ఐడి డైలీ మాస్ రీడింగ్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్